శర్మ చాలా చాలామందికి ఒక ఆపోహ ఉంది లింగం ఇంట్లో ఉండకూడదు ఉంటే గనక నిత్యాభిషేకం చేయాలి అని సో దాని గురించి ఏం చెప్తారు లీయతే లింగ అనే దాని ప్రకారంగా గాయత్రి అంటే మన అందరినీ కూడా లయకారుడైనటువంటి శివుడు మనకు కనిపించే రూపం కేవలం లింగ స్వరూపమే అయితే నటరాజ స్వరూపం కూడా ఒకటి ఉంది లేదని కాదు కానీ ఎక్కువ శాతము ఏ పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళినా కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నా కూడా అక్కడ మనకు కనిపించేది లింగస్వరూపమే మరి ఈ లింగస్వరూపం ఉన్నటువంటి శివుడిని చాలామందికి ఒక అపోహ ఉంది ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా మరి శివలింగం కూడా ఎంత ఎత్తు ఉండాలి ఇవన్నీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అయితే ఇంటి యజమాని యొక్క అంగుష్ట ప్రమాణం అంటే బొటనవేలు ప్రమాణం కంటే ఎత్తున్నటువంటి విగ్రహాలను మనం ఇంట్లో పెట్టుకోవద్దు పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఇది శివలింగం కూడా ఇంత ఎత్తుదాకా తీసుకోవచ్చు అయితే ఇక్కడ శివలింగానికి కూడా ఏమిటంటే కృతయుగంలో రత్నాలతో కూడుకున్నటువంటి లింగాలను మాత్రమే పూజించాలి మనకు ధర్మశాస్త్రం చెప్పింది త్రేతాయుగానికి వచ్చేసరికి బంగారంతో చేసినటువంటి లింగాన్ని మాత్రమే పూజించాలి ద్వాపర యుగానికి వచ్చేసరికి రసలింగం అంటే పాదరసలింగం ఓకే పాదరసలింగంతో పాదరస లింగాలు కూడా ఉన్నాయి మనకు చాలా ప్రాంతాలలో పెద్ద పెద్ద లింగాలు పాదరసలింగ స్వరూపాలు ఉన్నాయి అది మనకు ద్వాపర యుగంలో రసలింగం అంటాం దాన్ని దాన్ని పూజించాలని చెప్పేసి కలియుగానికి వచ్చేసరికి పార్థివలింగం అంటాం పార్థివలింగం అంటే ఏమిటి మట్టి పార్థివం అంటే మట్టి మట్టి లింగాలను మాత్రమే పూజించాలి లేదా స్ఫటికలింగం కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని అందుకే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం అంగుష్ట ప్రమాణమే తీసుకోవాలి లింగము ఇంట్లో అంగుష్ట ప్రమాణం కంటే ఎక్కువ ఉంటే ఏమిటంటే నిత్య పూజ చేయాలి కాబట్టి అంగుష్ట ప్రమాణం కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ శివలింగానికి తప్పకుండా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు పూజా విధానం చేసుకోవచ్చు వీలైతే ప్రతి సోమవారం మనకి ఏది రాకున్నా ఏది వచ్చినా ఓం నమ శివాయ అని చెప్పేసి చక్కగా ఒక అగరబత్తి ముట్టి చేసి ఆ లింగాన్ని కడిగి శుద్ధి చేసి దానికి మన ఇంట్లో ఉన్నటువంటి పూసినటువంటి పుష్పాలు తెల్ల పుష్పాలను పెట్టి ఓం శివాయ అని చెప్పేసి నమస్కారం చేస్తే చాలు ఆ పూజా విధానం అక్కడికి అయినట్టే కాబట్టి దీంట్లో ఎటువంటి అనుమానం లేదు మట్టి లింగ ఆరాధన పార్థివలింగం అంటాం చాలామంది కొన్ని కొన్ని పూజలలో ముఖ్యంగా ఇది పాశుపతం అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నాయి శివుడికి చేసేది చాలా విశేషమైనటువంటి ఒక అస్త్రమే పాశుపతాస్త్రం అంటే ఏ కోరికలున్నా కూడా మనకు సిద్ధింపజేసేవాడు శివుడు కాబట్టి ఆ శివునికి అనేక రకాల పాశుపతాలు మనకు వేద గ్రంథాలు చెప్పబడ్డాయి వివాహ పాశుపతం సంతాన పాశుపతం తర్వాత నవగ్రహ పాశుపతం ఇట్లా అనేక రకాల పాశుపథాలు కూడా చేస్తూ ఉంటాయి ఆ పాశుపతాలల్లో కూడా శివలింగాన్ని పూజించే ఆచారం చాలా ఒక్కొక్క ద్రవ్యంతో పూజించే ఆచారం ఉంది కాబట్టి మట్టిలింగాలను పూజించడంలో ఎటువంటిది ఏది కూడా మనకు గృహాలలో ఎటువంటి ఆ భేదం ఉండదు కాబట్టి మట్టిలింగాలను చక్కగా అంగుష్ట ప్రమాణ రూపంలో ఉన్నటువంటి చిన్న మనం ఇంటి యజమాని యొక్క అంగుష్ట ప్రమాణం కంటే ఎత్తులైనటువంటి శివలింగాన్ని ఇంట్లో చక్కగా పూజించుకోవచ్చు మహాశివరాత్రి రోజున ముఖ్యంగా ఆ శివలింగాన్ని చక్కగా గంగా జలంతో అభిషేకం చేయండి పత్రిధరాలతో అర్చన చేయండి తర్వాత ఏదైతే మనకు పండ్లు ఉంటాయో వాటిని నివేదన చేయండి ఆ పండ్లను ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు దాంట్లో ఎటువంటి దోషం కూడా లేదమ్మా పాశ్వత హోమాలు కూడా చేయిస్తారు చేస్తారు ఇలా మహాశివరాత్రి రోజున హోమాలు చేయడం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అయితే ఒకటమ్మా ఇక్కడ చాలా మంచి ప్రశ్నగా అయితే యజ్ఞం యజ్ఞో వై విష్ణు యజ్ఞస్వరూపుడు ఎవరు విష్ణు భగవాన్ మరి విష్ణు భగవానుకు సంబంధించినటువంటి యజ్ఞాలు శివుడి యొక్క ఆరాహన క్రమంలో చేయడం ఏంటి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే మనలో మనుషులకు మనుషులకు భేదాలు ఉండవచ్చు కానీ దేవుళ్ళలో భేదాలు లేదు శివాయ శివ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయోర్ విష్ణు శివ అంటే శివకేశవులకు భేదం లేదు కాబట్టి ఆ యజ్ఞోవై విష్ణువు కాబట్టి యజ్ఞస్వరూపుడేటువంటి విష్ణువుకు సంబంధించినటువంటి హవనాలు తప్పకుండా మహాశివరాత్రి రోజున చాలా చక్కని పాశుపతాలు చేస్తూ హవనాలు కూడా చేస్తూ ఉంటారు ఆ స్వాహ అనే ఆ నెయ్యిని దాంట్లో పోస్తూ ఉన్నా కొద్దీ అగ్నిదేవుడు ఎంత ప్రతి ప్రజ్వల్లిస్తూ ఉంటుంటే ఆ స్వాహాదేవి అంత సంతోషపడుతూ ఉంటుంది ఆ యజ్ఞాలతోటే మన రైతన్నలు చక్కని పంటలు పండుతూ ఉంటాయి మన తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది భారతదేశం పంటలతో విరాజిల్లుతుంది కాబట్టి యజ్ఞయాగాదులు చేయడం అనేది ముఖ్యంగా మహాశివరాత్రి చాలా మంచి రోజు కాబట్టి ఆ రోజు కూడా యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి దోషం లేదమ్మా గురుగారంటే శివరాత్రి రోజు చాలామంది పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళి చూసొస్తూ ఉంటారు సో వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఒకటి అమ్మ క్షేత్ర దర్శనం అనేది చాలా మంచిది అయితే మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు శివరాత్రి వస్తేనే ఈ జ్యోతిర్లింగాలను చూడాలి ఇటువంటి ఆచారం పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనకు కర్ణాటక ప్రాంతంలో కోటిలింగేశ్వర స్వామి నూట ఎనిమిది అడుగుల ఎత్తులో శివలింగం ఉంటుంది ఆ లింగాన్ని దర్శించుకుంటూ ఉంటే అక్కడ మనకు ఉన్నటువంటి పాపాలు పోతాయని అక్కడ స్థానిక పురాణం చెప్తూ ఉంటుంది అదేవిధంగా మనకు భోజేశ్వర మహాదేవుని యొక్క ఆలయం అద్భుతమైనటువంటి శిల్ప నిర్మ శిల్ప నిర్మాణంతో ఉంది దాన్ని దర్శించుకుంటే చర్మ వ్యాధులు పోతాయని అదేవిధంగా మనకు అమరనాథుడు ఉన్నాడు ఆ అమరనాథుని యొక్క లింగాన్ని పరమేశ్వరుని కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి గుహా నిలయంలో ఉంటాడు కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఉంది అమరనాథుడు అక్కడ ఆ శివలింగాన్ని దర్శించుకుంటే కొంతవరకు పాపాలు పోతాయని చెప్పేసి తర్వాత అమరేశ్వర మహాదేవుడు సిద్ధేశ్వరనాథ మందిరాలు ఇంకా అనేక రకాలైనటువంటి భూతేశ్వర యొక్క లింగం ఈ యొక్క ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపమైనటువంటి స్వామిని దర్శించుకుంటూ ఉంటే ముఖ్యంగా దేవాలయాలు ఒకటి ఏమిటంటే దేవాలయ దర్శనం ఎందుకు అని ఒక మనం అనుకుంటే ఆ దేవాలయం ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాస్తు ప్రకారంగా నిర్మాణం చేయబడ్డది మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే మనకు శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ద్వారా మనకి జరుగుతూ ఉంటాయో దేవాలయానికి వెళ్తే ఒక ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది తర్వాత దేవాలయాలు కూర్చున్నటువంటి ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించినటువంటివి ఆ లింగ ప్రతిష్ట చేసినటువంటి వంటి వేదమంత్రాలు కానివ్వండి యంత్రాలు కానివ్వండి వాటి ద్వారా కొన్ని కొన్ని విషయాలు మనకు భగవంతుని ద్వారా కలుగుతూ ఉంటాయి కాబట్టి దేవాలయ దర్శనం చాలా మంచిదే కానీ ఏదైతే మనము ఈ యొక్క పర్వదినాలనుకుంటూ ఉన్నామో ఈ పర్వదినాలలో దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కొంత మరి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనాల యొక్క సమూహంతో కూడా చిన్న పిల్లలతో వెళ్తూ ఉంటారమ్మా అటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మన దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ శ్రీశైలం ఉంది తర్వాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు ఇంకా దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో క్షేత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి అయితే మన మనస్సు ఏం కోరుకుంటూ ఉంటుంది ఎక్కువ ఎక్కడ జనాలు ఉంటారో అక్కడికి పోవాలనుకుంటుంది కానీ ఇబ్బందులు ఉన్నా కూడా వీలైనంతలో దగ్గర ఏ శివాలయం ఉన్నా కూడా ఏ శివుడైనా కూడా ఒకటే ప్రాధాన్యత కాబట్టి శివాలయ దర్శనం మహాశివరాత్రి రోజున చాలా మంచిది